ధన్యవాదాలు అధ్యక్ష. నాడు నేడు ప్రభుత్వ బడులతో పాటు మరి మా గిరిజన సంక్షేమ పాఠశాలల అభివృద్ధికి మరి అవకాశం కల్పించి సమూల మార్పులు జరిగి దేశానికే ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ కొనియాడబడుతుందని మరి గర్వంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. విద్యారంగం అనేది అత్యంత కీలక రంగం అధ్యక్ష. చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ ఎన్నో విధాలుగా విస్తరిస్తుంది అధ్యక్ష. విద్య అనేది ఏ సమాజంలోనైనా కీలక పాత్ర వహిస్తుంది. విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి కూడా పురోగమనాన్ని అభివృద్ధిని ఊహించలేము అధ్యక్ష. అందుకే మన మహనీయుల మాటలకు నిలుటద్దంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి పాలనలో తనదైన మార్పుని చూపిస్తూ అత్యంత విలువైన విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వ బడులను పరిరక్షించాలనే ఒక గొప్ప ఆశయంతో వజ్ర సంకల్పంతో విద్యారంగంలో కీలక మార్పులు శ్రీకారం చుట్టిన మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన పాఠశాలల పరిస్థితి గతంలో నుంచి ఇప్పుడు భిన్నంగా ఉండి ఈరోజు మొదటి విడతగా 15,715 పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అవి ముగించారు అధ్యక్ష. కానీ మన గత పాలకులు మా గిరిజన ప్రాంతాల్లో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా గవర్నమెంటు మనకిచ్చిన అవకాశాన్ని విద్యా విధానంలో ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా స్కూల్స్ మూతవేసి ఆ రోజు మాకు డ్రాప్అవుట్స్ అలాగే మా పిల్లల గిరిజన పిల్లలకి చదువుకు దూరం చేసిన పరిస్థితుల్లో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా బడిబాట పట్టి మరి తల్లిదండ్రులు కూడా మరి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన పరిస్థితుల్లో ఈరోజు జగనన్న గోరుముద్ద అవన్నీ విజయవంతమై ఈరోజు పిల్లలందరూ కూడా మరి డ్రాప్అవుట్స్ లేకుండా మరి మంచి వాతావరణంలో దేవాలయాలు లాంటి విద్యాలయాల్లో ఈరోజు మరి ఎంతో సంతోషంగా చదువుకుంటున్నారు అధ్యక్ష. మరి అటువంటి ఈ ట్రైబల్ ఏరియాల్లో సంక్షేమ పాఠశాలలు ఇంకా మాకు ఎడిషనల్గా కూడా బిల్డింగులు అవసరమయ్యే విధంగా పిల్లలు చేరికలు జరుగుతున్నాయి అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 రకాల సూత్రాలతో నాడు నేడుని అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టి మరి ఎంతో విద్యకి ఈరోజు ప్రాధాన్యతగా కల్పించిన ఘనత మన ప్రభుత్వానికి దగ్గింది అధ్యక్ష. అయితే మా కోరికంతా రెండో విడతలో గతంలో తిత్రి తుఫాన్లో కానీ ఉదూర్ తుఫాన్లో కానీ పూర్తిగా డైలాప్డ్ కండిషన్లో రేకుల షెడ్లో ఉన్నవి ఈసారి రెండో విడతలో ఎక్కువ శాతాన్ని కవర్ చేయవలసిందిగా మా గిరిజన ప్రాంతాల్లో ఉండే స్కూల్ కమిటీ చైర్మన్లు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము కేవలం 47 పాఠశాలల్ని అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. రెండో విడతలో మేము కోరేది ఏంటంటే మాకు మాకు జీపీఎస్లు ఉన్నాయి అధ్యక్ష, ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి, రేకుల షెడ్లు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాలల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంఈఓలతో డిఈఓలతో చర్చించి డీడీలతో చర్చించి ముగ్గురిని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పుడు ఏవైతే ఎక్కువగా నష్టపోయి ఉన్న బిల్డింగులను మాత్రం గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో మేమిచ్చిన రిక్వెస్ట్ని మన్నించి సెకండ్ ఫేజ్లో ఎక్కువగా కవర్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి సదా మా గిరిజన ప్రాంతంలో కానీ నాడు నేడు స్కూల్స్లో కానీ విప్లవాత్మక మార్పులు తెచ్చి మాకు ఉన్నతమైన విద్య అందిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా విద్యకి ఎక్కువ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గౌరవ మంత్రివర్యులు మాకు రెండో పేజీలో ఎక్కువ అవకాశం.